अंदर की नमस्कार गोप कार्यक्रम ना निजकवर्ग एर्पट्ठे अंदर की धन्यवाद व्यवस्थल ने नड़पटे वेर व्यवस्थल ने सृष्टि आ व्यवस्थल द्वारा प्रजल की मेलू चेंचटं वेरु अदि जगनन्न गोपतनं उन्न व्यवस्थल्नि वाडुकोवटं कादु व्यवस्थल्नि सृष्टिंचि आ व्यवस्थ द्वारा प्रजल की मेलु जरगालि अनि अहर्निशलो तपिंचे व्यक्ति मन जगनन्न अनि चेप्पेसि मनंदरिकी सेवनिंगा मनजेस्तामनि देशंलोनि महामहులందర్ని కూడా ఆకర్షించిన వ్యవస్థ ఇది సాక్షాత్తు ప్రధానమంత్రి పొగిడిన వ్యవస్థ దేశంలోని ఇతర ముఖ్యమంత్రులు కూడా ఈ వ్యవస్థని అనుసరిస్తే బాగుంటుంది అని ప్రధానిచే కీర్తింపబడ్డ వ్యవస్థ ఈ వ్యవస్థ ఈ గొప్ప వ్యవస్థ సృష్టికర్త గొప్ప నాయకుడు దార్శనికుడు మన జగనన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని సింహంలా వంటి చేత్తో తిప్పిన సంక్షేమ రాజ్యం సృష్టికర్త వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు చంద్రబాబు లాంటి పిరికి పందలు డ్రామా ఆర్టిస్టులు ఎంత మరుగుతున్నా పట్టించుకోకుండా ఒక ఋషిలా ఒక మహర్షిలా ఈ రాష్ట్రాన్ని బంగారు భవిష్యత్తు వైపు నడిపిస్తున్న గొప్ప నాయకుడు ఈ రాష్ట్రంలోని కోట్లాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద వర్గాల కుటుంబాల్లో కుటుంబాలకు భరోసా కల్పిస్తూ పరిపాలన సాగిస్తున్న మనందరి ప్రియతమ నేత మనన్న జగనన్న గారికి పెనమలూరు నియోజకవర్గం తరపున మనందరి తరపున కూడా ఇదే ఆహ్వానం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా వేదిక మీద ఉన్న మన జగనన్నకి ఆహర్నిస్తలేదు చేదోడు వాదోడుగా ఉండి ఆయన విధానాల్ని ఆయన ఆలోచనల్ని నడిపిస్తున్న మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు నా సహచర సోదర శాసన సభ్యులు అధికారులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు రెండోసారి ఈ గొప్ప కార్యక్రమాన్ని పెనమలూరులో నిర్వహించడానికి నిర్ణయించినందుకు మనంద మన పెనమలూరు నియోజకవర్గ ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల తరపున జగన్ మోహన్ రెడ్డి గారికి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర వహించిన నా మిత్రుడు గురువు తలసిల రఘురామ్ గారికి అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించిన మన జిల్లా అధికారుల కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి సిపి గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయం చూడకుండా మాకు ఓటు వేశారా ఓటు వేయలేదా అని చూడకుండా పెద్ద మనసుతో ఈ రోజు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అవినీతి రహితంగా వివక్ష రహితంగా పేద ప్రజలకు అందుతున్నాయి అంటే దానికి కారణం ఈ వాలంటీర్ వ్యవస్థ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ వాలంటీర్ వ్యవస్థ ఇంత గొప్ప కార్యక్రమం చేయడానికి అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ గొప్ప కార్యక్రమాల్ని భుజాన వేసుకుని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కారణం
మన జగన్ అన్న కమిట్మెంట్ పేద ప్రజల పట్ల పేద ప్రజల పట్ల మన జగన్ అన్నకి ఉన్న కమిట్మెంట్ పేద ప్రజలకి చిత్తశుద్ధితో ఏదో చేయాలి అని తపించే గుణం ఉన్న జగన్ మోహన్ రెడ్డి గారు మనందరి వెనకల ఒక అండగా కొండగా ఉన్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్ని అవినీతి రహితంగా వివక్ష రహితంగా నిర్వహించగలుగుతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తామని నేను ఈ రోజు దేశమంతా చూస్తా ఉంది దేశంలో తలపండిన రాజకీయ నాయకులందరూ కూడా చూస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిపాలన ఏమిటి ఎందుకు అన్ని ఎన్నికల్లో కూడా జగన్ మోహన్ రెడ్డి గారిని భుజానెత్తుకుంటున్నారు ప్రజలందరిని కూడా దానికి కారణం గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించే దిశలో ఈ రోజు గ్రామాలని పేద ప్రజల కోసం ఈ ప్రభుత్వం తప్పించిపోతుందని చెప్పేసి కూడా మీ అందరికి సెవెనింగా మనవి చేస్తామని నేను ఒకప్పుడు గ్రామాల్లో మనందరికీ తెలుసు గ్రామాల్లో సౌకర్యాలు లేక గ్రామ ప్రజల సమస్యల్ని పట్టించుకునే నాదుడు లేక ఎవరిని అడగాలో దిక్కుతోచక అందరూ పట్టణాలకి చదువుకుంటానికి చిన్న చిన్న ఉపాధి కోసం పట్టణాలకు వెళ్ళిపోతూ ఉంటే ఈరోజు మన జగనన్న గాంధీజీ కలల్ని సాకారం చేస్తూ అన్ని సమస్యలకి అన్ని సమస్యల పరిష్కారానికి గ్రామాలనే వేదిక చేసి ఈరోజు రైతు సమస్య కానివ్వండి లేదు రైతు దస్తావేజుల సమస్య కానివ్వండి పశు వైద్యం సమస్య కానివ్వండి మానవ వైద్యం సమస్య కానివ్వండి ఎటువంటి సమస్యకైనా మీరు సుదూర ప్రాంతాలకు వెళ్ళి దళారుల చేతిలో బందీలు కాకుండా మీ సమస్యని పరిష్కరించే దిశలో భాగంగా ఈరోజు గ్రామ సెక్రటేరియట్ మనకి ఎక్కడ రాజధానిలో ఉండే సెక్రటేరియట్ ఇక పని లేదు మనకి మనకంతా కూడా మన ఇళ్ల మధ్యలో మన జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన గ్రామ సచివాలయాలు రైతులు ఇంతకుముందు పండించిన ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకోవాలో ఏ దళారిని సంప్రదించాలో మనం కొనే పురుగు మందులు నాణ్యమైనవో కాదో తెలియక వేలు పెట్టి ఖర్చు పెట్టి కొన్న పురుగు మందులు పనిచేయక పంట దిగుబడి పూర్తిగా నాశనం అయిపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులుంటే ఈరోజు అటువంటి మందులన్నిటి కూడా నాణ్యత పరీక్ష కేంద్రాలు మన ఇళ్ల మధ్యలో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి మన ఎరువుల కోసం మన వ్యవసాయ అవసరాల కోసం ఎక్కడికో వెళ్ళకోకుండా ఇక్కడే మన ఇళ్ల మధ్యనే ఎరువులు దొరుకుతున్నాయి మనం పండించిన పంటను అమ్ముకునే అవకాశం కల్పించారు అటువంటి రైతు భరోసాలు ఇంతకుముందు నాకు బాగా తెలుసు ఒక శాసనసభ్యుడిగా ఆఖరికి మంత్రిగా కూడా నా నియోజకవర్గంలో ఒక పిఎస్సి సెంటర్ని ఏర్పాటు చేయాలంటే నేను మంత్రిగా 10 సార్లు వైద్య శాఖ అధికారుల చుట్టూతా తిరిగిన వైద్య శాఖ మంత్రిగా మంత్రి గారి చుట్టూతా తిరిగిన ముఖ్యమంత్రి గారికి ఆదరణ సమర్పించుకున్నా కూడా 5 సంవత్సరాల్లో 1వ రెండో పిహెచ్సీలు ఏర్పాటు చేయగలిగాను చిన్నవగిరాల్లో అది కూడా మరి ఉప్పులూరులు అని చెప్పేసి మనం చేస్తున్నాను ఈరోజు మన గ్రామ గ్రామాన మన అవసరం కోసం మన వైద్య అవసరాల కోసం ఎక్కడికో కంకిపోడో ఉయ్యూరో లేకపోతే మన కొండపల్లో మన నియోజకవర్గ సెంటర్స్కి వెళ్ళే అవకాశం లేకోకుండా మన మధ్య 24 గంటలు కూడా వైద్య అవసరాలు తీర్చే నర్సులను ఏర్పాటు చేసి వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు ఎందుకంటే మనకి అభివృద్ధి ఏమి కావాలో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తామని ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు నా రికార్డు ఎవరు తుంచలేరు అని చెప్పేసి చెప్తా ఉన్నారు నాకు తెలిసి మన రికార్డును మనం చెప్పుకోవండి మన రికార్డును ప్రజలు చెప్పాలి మన రికార్డును ప్రజలు మెచ్చాలి కానీ ఆయన ఏదో 14 సంవత్సరాలు నేనే ఉన్నాను నా రికార్డుని ఎవరు తుంచలేరంటున్నారు చంద్రబాబు ఈ 20 నెలల పాలన ఇది కేవలం ప్రారంభం మాత్రమే భగవంతుడు నిన్ను ఒక మూలన కూర్చోపెట్టి నీకు ఆయుషిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తాడో ఒకసారి ఆలోచించమని చెప్పేసి భగవంతుని కోరుకుంటా ఉన్నా నేను అంతేకాదు ఆ భగవంతుడు నువ్వు చేసిన పాపాలు నువ్వు ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకు చేసిన అన్యాయాలు నువ్వు ఈ రాష్ట్ర వనరుల్ని పెత్తందారులకి పెట్టుబడిదారులకి దోచిపెట్టిన విధానానికి సిగ్గుపడే విధంగా భగవంతుడు నీకు బుద్ధి కూడా కలిగించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు ఎంత నీచానికి దిగజారాడంటే చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప సదాశయంతో ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని అమ్మఒడి కార్యక్రమాన్ని మన జగనన్న తీసుకుంటే మన పేద ప్రజల పిల్లలు ఎవరు కూడా
ఆర్థిక పరిస్థితుల మూలంగా గొడ్ల కాచుకోవడానికి పాలేడుతనం చేయడానికి ఇళ్లలో పని చేయడానికి కర్మాగారాల్లో పని చేయడానికి వెళ్ళకూడదు వాళ్ళ ఆర్థిక పరిస్థితి పిల్లల చదువులకు ఎటువంటి అడ్డంకి కాకూడదు అని చెప్పేసి ఒక గొప్ప కార్యక్రమాన్ని సదుద్దేశంతో మా అమ్మ ఒడి తీసుకుంటే ఈ దౌర్భాగ్యుడు అంటాడు అమ్మ ఒడి నాన్న బుద్ధి అంటాడు ఈయనకెంత అసలు బుద్ధి ఉందా వయసు వచ్చినా కానీ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను అమ్మ ఒడికి నాన్న బుడ్డికి సంబంధం ఏంటండి భవిష్యత్తుకి కావాలంటే వచ్చే ఎన్నికల్లో చెప్పుకో నాన్న బుడ్డి మేము తీసుకొస్తాము ఇంటింటికి బుడ్డిని సప్లై చేస్తాము మాకు ఓటేయండి అని చెప్పేసి నీకు సిగ్గుంటే అడుక్కో అంతేకాని ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని దేవతల్ని రాక్షసుల్ని ఒకటే గట కట్టే దౌర్భాగ్య పరిస్థితి నుంచి ఈ చంద్రబాబు నాయుడికి బుద్ధి కలిగించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను దేవుణ్ణి కోరుకుంటూ మరి మన జగనన్న చేసే కార్యక్రమాలు కేవలం 100 అంతస్తుల భవనాలు లేకపోతే 100 అడుగుల రోడ్లు అవే కాదు మనకు కావాల్సింది మన గ్రామాల్లోకి వెళ్ళండి ఈరోజు ఎల్లంగానే కనపడుతున్న నాడు నేడులో అభివృద్ధి పరిచిన పాఠశాలలు ఆ పాఠశాలలోకి వెళ్తే దాంట్లో ఏర్పాటు చేసిన వసతులు కార్పొరేట్ విద్యకి ధీటుగా పోటీగా మన పాఠశాలను ఏర్పాటు చేసి మన పిల్లలకి ఇంగ్లీష్ విద్యని అందుబాటులో తీసుకొచ్చి అది అభివృద్ధి అని చెప్పేసి మనం చేస్తాను ఇంకొంచెం ముందుకెళ్ళండి బ్రహ్మాండమైన రైతులకు అన్ని కూడా అన్ని సమస్య పరిష్కారం కలిగించే రైతు భరోసా కేంద్రాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటే నేను ఈ మధ్య ఒక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వర్కర్స్ అందరూ కూడా కలిస్తే ఒకసారి విన్నాను వాళ్ళు అంటున్నారు సాహెబ్ ఆప్కా రాష్ట్రమే ఆప్కా ముఖ్యమంత్రి బహుత్ కుచ్ దే రహా హై ఆప్కే లియే అని చెప్పేసి దేశంలోని అందరూ కూడా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి స్వర్గాన్ని సృష్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే ఆలోచనలో ఉన్నాడు నాకు కొంత అనుమానం కూడా ఉంది రాబోయే రోజుల్లో ఈ దేశంలోని పేదలందరూ కూడా మన జగనన్న ప్రధానమంత్రి అయితే బాగుంటుందేమో అనే ఆలోచన కూడా వస్తుందేమని చెప్పేసి నాకు ఇదిగా ఉందని చెప్పేసి మనవి చేస్తూ మరి ఈరోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని ఎందుకంటే ఈ వాలంటీర్స్ చేస్తున్న సేవ పేదల కళ్ళలో ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను పొద్దున్నే ఉదయాన్నే కాఫీ కూడా తాక్కోకుండా ఇళ్లలోకి వెళ్ళి తాత అవ్వలకి మీరు పెన్షన్ ఇస్తూ ఉంటే వాళ్ళ మనసులో ఉన్న ఆనందాన్ని మేము వెళ్ళి గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా చెప్తూ ఉన్నారు మీరు నిష్పక్షపాతంగా మీరు చేస్తున్న కార్యక్రమాల్ని భగవంతుడు ఆశీర్వదించాలని మన జగనన్న ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ